हाय फ्रेंड्स, वेलकम बैक टू शेषु टेक गैजेट चैनल। ना पेर शेषु। इवाल्टि वीडियो टापिक चाला मंदी स्कूटर्स अयिते तीसुकुंटारु। सो आ स्कूटर्स लोनी मनकि उपयोगपड़े फीचर्स एमुंटायि, अलागे मनकि कोंचेम अवसरं लेनि फीचर्स कूडा उंटावि। सो अवि तीसुकोवडं वल्ल एटु उपयोगं अयिते उंडदु, अनवसरंगा अलागा पड़े उंटायि। सो एटुवंटि फीचर्स उन्न स्कूटर तीसुकोवालि, अलागे मनकि एटुवंटि अवसरं लेनि फीचर्स उन्न स्कूटर तीसुकोकूडदु अनेदि ई वीडियोलो तेलुसुकुंटाम। अंटे कोन्नि फीचर्स उंटायि, कोन्नि फीचर्स उंडवु अनुको, कानी मनकि उपयोगपड़े कोन्नि फीचर्स एंटि अनेदि ई वीडियोलो मीकु क्लारिटीगा अयिते तेलुसुकोवालि अवकाश है। सो ई वीडियो कच्चे लाइक चेक शेयर चेक अंत इप्डा चैनल सब्सक्राइब चुस्कते सब्सक्राइब चुस्को मेरे लाइक वाला मर वीडियो चेयर की बूस्टिंग अच्छे उ। सो मर इंकेत का वीडियो के पदा पदी ఇప్పుడు నేను చెప్పే ఫీచర్ అనేది కంపల్సరీ ఉండాలి, అదే సైడ్ స్టాండ్ ఇండికేటర్। సో ఈ సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనేది కంపల్సరీ మనకి స్కూటీలో ఉంటే మనకి ఎంతో సేఫ్టీ అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే మనకి సైడ్ స్టాండ్ గనుక వేసి ఉంటే మనం బండి ఎక్కి ఇంజిన్ ఆన్ చేద్దాం అనుకుంటే ఇంజిన్ అనేది ఆన్ అవ్వదు, దాని వల్ల మనకి కొంచెం ప్రమాదాలు అనేది జరగడం తక్కువగా అయితే ఉంటుంది। ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు। సో మీరు నెక్స్ట్ స్కూటీ తీసుకోవాలనుకుంటే గనుక సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉన్న స్కూటీ అయితే తీసుకోండి। ఇప్పుడు మాక్సిమం వచ్చిన అన్ని స్కూటీల్లో కూడా మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనేది కంపల్సరీ ఉంటుంది। సో ఈ ఫీచర్ ఉన్నది మనకి कंपलसरी अच्छे मन की अवसर लेने फ्यूचर चूसक डिस्क ब्रेक। सो नाकते स्कूटी डिस्क ब्रेक एनको नर्थम का मैं मैक्सीम स्कूटी मेदते कर्टी फिफ्टी की मीचि वेलमु गटिगे सिक्टे मैं सिक्टी स्पीड स्कूटी अने सड़न ब्रेक वेस्ते स्किटे अवकाश चाला वरक उ। सो अलांट डिस्क ब्रेक अने अंत अवसर अच्छे उड़ा ड्रम ब्रेक्स उसे सरपतर अब्जर्व स्कूटी अने हेवी स्पीड कंट्रोलिंग अने असल आव। सोवे स्कूटी तस्कने उदेश मैक्सीम डिस्क ब्रेक अने अवाइडी दाने वाल मन के उपयोग इंक नैक्स्ट चूस मन की अलॉय व्हील्स अलागे सीट मेटल। सो असल सीट मेटल अंटी अलॉय व्हील्स अंटे चूसक इप्डर यह पिक्चर चूस्ट सीट मेटल अलगे इंकोक पिक्चर इप्डी पिक्चर चूस्त अलॉय व्हील्स अलॉय व्हील्स सीट मेटल अने जस्ट लुक् कोसमें मन को उपयोगपड़ी। सो सीट मेटल अने अलॉय व्हील्स कुछ लुकिंग बहुत इप्ड चूस्ना वाल पेपर मैं चूस्ते अर्थम होती सीट मेटल के उन्ना डिफरेंट अलगे अलॉय व्हील्स को बाइक स्कूटी ओक डिफरेंट क्लियर अर्थम इध जस्ट अंदा मटे। सो यूज चुस्को ने प्रिफरेंस పెద్ద వయసు ఉన్న వాళ్ళు కొంచెం జాబ్ చేసుకున్న వాళ్ళకైతే సీట్ మ్యాట్ అయితే సరిపోతది, కొంచెం కాలేజీకి వెళ్ళే వాళ్ళు గానీ కొంచెం కొత్తగా మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి అలాయ్ వీల్స్ అయితే బెస్ట్ అని నా అభిప్రాయం। ఇంకా నెక్స్ట్ చూసుకుంటే గనుక ఆయిల్ ఫీల్, మనం పెట్రోల్ ఫీల్ చేయించుకునేటప్పుడు మనకి సీట్ కింద అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కొన్ని బైక్ స్కూటర్లో, కొన్ని స్కూటర్లో సీట్ ఎనకాతలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది। సో నాకు తెలిసినంత వరకు సీట్ ఎనకాతలు ఏదైతే ఇస్తారో ఆయిల్ క్యాప్ అనేది అది తీసుకోవడం అనేది మీకు చాలా బెస్ట్, ఎందుకంటే గనుక మీకు మీరు ఆయిల్ ఫీల్ చేయించుకునే ప్రతిసారి బైక్ దిగి స్టాండ్ వేసి సీట్ అనేది పైకి లేపి ఫీల్ చేయించుకోవడం అనేది ప్రతిసారి చాలా ఇబ్బంది చిరాకు తెప్పిస్తుంది। అదే మీకు సీట్ బ్యాక్ సైడ్ క్యాప్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంటే జస్ట్ మీరు ఇగ్నిషన్ కీ దగ్గర కీ తిప్పితే క్యాప్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది, మనం ఫీల్ అనేది ఈజీగా చేయించుకోవచ్చు। సో మనం బైక్ మీద దిగే అవసరం కూడా పెద్దగా అయితే ఏముండదు, ఇది ఒక కూడా మంచి ఫీచరు। సో ఫీల్ క్యాప్ అనేది బ్యాక్ సైడ్ ఉన్నది తీసుకుంటే మనకి ఎంతో ఉపయోగపడుతుంది। అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి గార్డ్స్, చాలామంది స్కూటీలు తీసుకున్నప్పుడు కొంతమంది గార్డ్స్ అనేవి తీసుకోరు, సరే గార్డ్స్ మనకి పెద్ద ఉపయోగం ఏముంటుంది అని అనుకుంటారు, కానీ గార్డ్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి। ఎందుకంటే సపోజ్ అనుకోకుండా బైక్ పడిపోయినప్పుడు కూడా మనకి ఈ గార్డ్స్ అనేది ఎటువంటి గీతలు పడకుండా ఈ గార్డ్స్ చాలా వరకు అయితే మనకి యూజ్ అవుతాయి। అంతేకాకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మినిమం లైట్గా టచ్ అయినప్పుడు కూడా మనకి స్కూటీ వచ్చేసరికి మొత్తం కౌల్స్ తోటి నిండిపోయి ఉండడం వల్ల టచ్ అయినా సరే మనకి ఈ గార్డ్స్ అనేవి ఖచ్చితంగా ఆపుతాయి, ఎటువంటి ప్యాచెస్ డ్యామేజెస్ అవ్వకుండా చూసుకుంటాయి। సో మీరు నెక్స్ట్ స్కూటీ తీసుకున్నప్పుడు గార్డ్స్ వేయించుకోకుండా మట్టుకు ఉండకండి, గార్డ్స్ అనేవి కంపల్సరీ వేయించుకోండి। ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక స్కూటీల్లోని ఎల్ఈడి లైట్స్ అనేవి ఇప్పుడు సర్వసాధారణమైపోయినాయి, సో ప్రతి స్కూటీలో కూడా ఎల్ఈడి లైట్లు అనేవి వచ్చేస్తున్నాయి। కొన్ని కొన్ని స్కూటీల్లో అయితే హలోజన్ లైట్స్ అయితే వాడుతున్నారు, కానీ మ్యాక్సిమం అన్ని స్కూటీల్లో కూడా ఎల్ఈడి లైట్స్ అయితే వచ్చేస్తున్నాయి। సో ఎల్ఈడి లైట్స్ ఉన్నవి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ చేయండి, మనకి కొంచెం నైట్ టైం అనేది బ్రైట్నెస్ అనేది బాగా కనిపిస్తుంది। ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఏసీజీ సిస్టమ్, సో
మన హీరోలో అయితే i3s అంటారు, అదే మనకి హోండా అయితే ఏసీజీ అంటారు. వేరే వేరే కంపెనీలు వేరే వేరేగా పెట్టుకున్నా దీని కాన్సెప్ట్ అనేది ఒకటే. ఏంటంటే మనం ఎక్కడన్నా జర్నీ చేసినప్పుడు ట్రాఫిక్లో ఆగిని రెడ్ సిగ్నల్ పడినప్పుడు మనం 60 సెకండ్స్ వెయిట్ చేస్తాం కదా, ఈ సెకండ్స్ 60 సెకండ్స్లో 3 సెకండ్స్కి ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది బండి ఆగినప్పుడు. మళ్ళీ మీరు యాక్సిలేటర్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఉండడం వల్ల మనకి మైలేజ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు స్కూటీలో. సో మీరు నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు ఈ ఫ్యూచర్ ఉందో లేదో అనేది ఖచ్చితంగా తెలుసుకొని అప్పుడు స్కూటీ అనేది తీసుకోండి. లాంగ్ జర్నీలో స్కూటీల్లోని ఛార్జింగ్ పాయింట్ అనేది అవసరం లేదు. సో ఇది అయితే మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. సో ఛార్జింగ్ పాయింట్ అనేది మనకి అవసరం కాదు. సో ఇది ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్లు కూడా నా అభిప్రాయం మాత్రమే. సో నాకు అనిపించింది మీకు చెప్తున్నాను, ఇవి నాకు అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే డిస్క్ బ్రేక్ కూడా అవసరం ఉంది, ఎందుకంటే మనం పెద్ద స్పీడ్గా వెళ్ళాం కాబట్టి. అలాగే ఛార్జింగ్ పాయింట్ కూడా పెద్ద ఇంపార్టెంట్ అయితే ఉండదు. లాంగ్ జర్నీలు చేసినప్పుడు అయితేనే మనకి ఛార్జింగ్ పాయింట్ అనేది అంత అవసరం అవుతుంది. ఇంకా అలైవిల్స్, స్టీల్ సీట్ మెట్లు అనేది మీ అభిప్రాయము. మీరు బండి లుక్ని బట్టి మీరు ఏది తీసుకోవాలనే తీసుకోవచ్చు. గార్డ్స్ అనేవి కంపల్సరీ ఉంచుకోవాలి. అలాగే మనకి ట్రాఫిక్ రూల్స్లో ఉండడానికి i3s మోడల్ అని చెప్పేసి అది ఒకటి ఉండాలి. సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనేది కంపల్సరీ ఉండేలాగైతే చూసుకోండి. అయితే నేను చెప్పిన ప్రతిదీ కూడా ప్రతి బండిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నేను చెప్పిన ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు కనీసం కొన్నన్నా ఉండేలాగైతే చూసుకొని మీరు తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎంతో సేఫ్, అంతేకాకుండా మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, సీ యూ, బాయ్ బాయ్.